ఏం లేదు బాబాయ్, మన రాష్ట్రంలో 21 లక్షల ఓట్లు గల్లంతయ్యాయంట. మీ ఉన్నాయో లేవో చెక్ చేద్దామని వచ్చాను. ఏం ఓట్లు లేవు మధు, ఆ ఓట్లు ఉంటే ఎంత పోతే ఎంత? ఆ ఓట్లు ఉండి ఏం ఉరిగేదేముంది మాకు? అవునా మామా, మీరు ఓట్లు వేయకుండా మన ఊరులంతా ఓట్లకు డబ్బు తీసుకొని మనం గెలిపించుకున్న ఎమ్మెల్యేను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అవును బాబాయ్, మొన్న నువ్వు నీ పొలం దగ్గర పనిచేస్తుంటే వచ్చి ఎమ్మెల్యే ఏమన్నాడో గుర్తు చేసుకో. రై సుబ్బయ్య, నీ పొలంలో ఫ్యాప్ సిటీ వస్తుంది, నీ ఎకరం త్వరగా ఖాళీ చేసే, ఎకరానికి 20,000 ఇప్పిస్తా, అర్థమైందా? మామా, మొన్న మీ పాలేరు కొండ మీద గొర్రెలు కాస్తా ఉంటే గొర్రెల్ని, పాలేరుని, మిమ్మల్ని ఎమ్మెల్యే ఏమన్నాడు గుర్తు చేసుకోసారి? రై కొండజాతోడ, ఈ కొండ కింద ఖరీదైన ఖనిజం ఉంది. ఈ ఖనిజాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశాను. నువ్వు, నీ గొర్రెల మంద, నీ జాతి మొత్తం కొండంతా ఖాళీ చేసి వెళ్ళిపోండి. అవ్వా, మొన్న మీ మనోడు ఆ చెరులో చేపలు పడతా అంటే వచ్చి ఎమ్మెల్యే ఏమన్నాడో గుర్తుందా? రాయ్ గంగపుత్ర, చెరులో నీకేంట్రా పని? చేపలు పడితే మాకు లోపల పట్టాల, నీకు పని అండి. మీ అందరికీ న్యాయం కదా, మన ఎమ్మెల్యే గారు అక్రమంగా ఆక్రమించి ఒక అడుగు ముందుకు వచ్చాడు కదా రోడ్డుపైకి, దాన్ని వెనక్కి జరపమంటే ఎంఆర్ఓతో ఎంత గోల చేశాడు గుర్తుంది కదా మీకు. మీరు ఇలా ఓట్లు వేయకపోవడం వల్లే అవినీతి పరులైన సుజనా సోదరు లాంటి వాళ్ళు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. సుజనా చౌదరి ఆమె కాదు, అతడే. అతడు కేంద్ర మాజీ మంత్రి. మనమంతా రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కావాలని మనమంతా గగ్గోలు పెడతా ఉంటే, ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీనే ఎక్కువ, మీరంతా పోయి పందులు పడి పెట్టుకోండి అన్న ప్రబుద్ధుడు. ఆ ప్రబుద్ధుడు ఈరోజు ఏం చేశాడో తెలుసా? 126 బోగస్ కంపెనీలు పెట్టేసి 6,000 కోట్లు బ్యాంకుల నుండి అప్పుగా తీసుకొని ఈరోజు ఎగ్గొట్టడానికి రెడీ అయ్యాడు. అవును, 6,000 కోట్లు, అది మన డబ్బే. అదే డబ్బు మనకు తిరిగి వస్తే అన్నం పెట్టే రైతన్నకు ఆకలి బాధ ఉండదు, బట్టలు నేసే చేనేత కార్మికుడికి అదే బట్టతో ఊరేసుకునే కర్మ ఉండదు. కాబట్టి ఏ అవినీతి మరకలేని, ధన వ్యామోహం లేని, సాధారణ జీవన శైలి కలిగిన నాయకుణ్ణి ఈసారైనా ఎన్నుకుందాం. మన ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకుందాం. అలాంటి వ్యక్తి ఎవరున్నారబ్బా? ఒక్కడున్నాడు. మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్. హామీ ఇస్తున్నాను.